రైట్ గా వెలుగు దిన పత్రిక చూద్దాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తిహార్ జైలుకు ఏప్రిల్ 15 వరకు జుడిషియల్ రిమాండ్. ఈడీ విజ్ఞప్తి మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు జైలు నెంబర్ 2 లోని ప్రత్యేక సెల్ కేటాయింపు. డిజిటల్ పరికరాల పాస్వర్డ్లు చెప్పట్లేదన్న అధికారులు. విచారణకు కేజ్రీవాల్ సహకరించడం లేదని ఈడీ వాదనలు. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కేజ్రీవాల్ రిమాండ్. జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కోరిన కేజ్రీవాల్ న్యాయవాదులు అంటూ సోమవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు వద్ద కేజ్రీవాల్ అంటూ నిన్న ధ్రువరాటే ఒకటి వీడియో చేసినారు మినిమైజ్ చేయన. అయితే ఈ దేశ ప్రజలు యువత మేల్కోవడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏందనేది ధ్రువరాటే అనేటువంటి యూట్యూబర్ చేసిన వీడియోను మీరందరూ అబ్జర్వ్ చేయండి. డిక్టేటర్షిప్ అయిపోయింది భారతదేశంలో. ఇవి చివరి ఎన్నికలు అయ్యేటువంటి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ కనుక మళ్ళీ గెలిస్తే ఈ దేశంలో అసలు ఎలక్షన్ కమిషన్ ఎన్నిక ఏది ఎన్నిక ఎట్లుంటుందంటే ఎలక్షన్ కమిషన్ని ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ. అది దేశంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఆ సంస్థ ఈ దేశంలో ఎన్నికలు నిర్వహిస్తుంది, ఓటర్లను నమోదు చేయిస్తుంది, ఓటర్ అవగాహన కార్యక్రమాలు, ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటన, అభ్యర్థుల ఎంపిక, ఇక్కడి వరకు ఎన్నికల సంఘం నిర్వహించేటువంటి కార్యక్రమాలు. అయితే ఈ ఎన్నికల సంఘం ఇండిపెండెంట్గా ఉండేటువంటి ఎన్నికల సంఘం మోడీ 2018 కంటే ముందు ఏం చేసిందంటే 2018-19 ఎన్నికల నాటికి ఏమైందంటే ఈ ఎలక్షన్ కమిషన్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరు ఉంటారు, ఆ తర్వాత ఎలక్షన్ కమిషనర్ ఒకరు, ఎలక్షన్ కమిషనర్ ఒకరు, వీళ్ళు ఇట్లుంటారు అన్నట్టు. అయితే నరేంద్ర మోడీ ఇది ఎట్లుంటుండే ఎన్నిక ముందు సుప్రీంకోర్టు సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటుండే, తర్వాత రెండోది ప్రధానమంత్రి, మూడోది ప్రతిపక్ష నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు. అంటే ఇక్కడ ఆపోజిషన్ పార్టీకి అవకాశము, ప్రతిపక్ష నాయకుడికి, అధికార పార్టీకి, వీళ్ళిద్దరు కాకుండా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళని ఎంపిక చేసేవాళ్ళు ఎవరు ఉండాలనేది. కానీ మోడీ ఏం చేసిండు ఎరికైనా సుప్రీంకోర్టు అవసరం లేదు ఇక్కడ అని సుప్రీంకోర్టును తీసేసి ఏం చేసిండు, కేంద్ర మంత్రి వర్గంలోంచి ఒక మంత్రి. కేంద్ర మంత్రి వర్గంలోంచి ఒక మంత్రి అంటే ఇప్పుడు ఎవరిని పెట్టిరు, మోడీ, అమిత్ షా, అధీర్ రంజన్, ఎవరు కాంగ్రెస్ పార్టీ విపక్ష నేత. ఇందులో మెజారిటీ ఇద్దరెవరు ఒకరిని సూచిస్తే వాళ్ళకి అన్నట్టు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఎవరు చెప్తే గాలేగా. ఇగో ఇట్లా ఏం చేసిరు, ఇగో వీళ్ళిద్దరిని తెచ్చిపెట్టిరు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ 1, ఎలక్షన్ కమిషన్ 2 ఇద్దరిని తీసుకొచ్చి పెట్టిరు. వీళ్ళిద్దరు ఎవరయ్యా అంటే గతంలో అమిత్ షా దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఈ ఎలక్షన్ కమిషన్నే కంప్లీట్గా కంపు చేసేసి ఎలక్షన్ కమిషన్ సెలక్షనే దొడ్డిదారిన చేసి సుప్రీంకోర్టు ప్రమేయం లేకుండా దొడ్డిదారిన మొత్తం ఒక రాజ్యాంగ వ్యవస్థను, ఇండిపెండెంట్ బాడీని సత్యనాశనం చేసి ఇవాళ రాహుల్ గాంధీ గారు మొత్తుకుంటుంది అదే ఎంపైర్లను పెట్టుకున్నాడు అని. ఇగో ఇదే వీళ్ళిద్దరే ఎంపైర్లు. ఇక ఎన్నికలు ఏడ పారదర్శకంగా అవుతాయి, ఎందుకైతాయి? ఇక్కడ మొన్న ఒక ఈసీ సడన్గా పశ్చిమ బెంగాల్ నుంచి వస్తూ రాజీనామా చేసేసిండు. ఇంకా ఆయనకు సర్వీస్ ఉంది. ఎందుకు వీళ్ళు బెదిరించాయి నువ్వు రాజీనామా చేయి మా వాళ్ళని పెట్టుకుంటామని మా వాళ్ళని పెట్టేసారు. ఇప్పుడు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఒక్కడే, ఇక మీ కింద ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్లు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కంప్లీట్గా మోడీ మనుషులే. స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలకు ఇట్ల బాయ్. ఇక ఇంకొకటి ఇక్కడ కేజ్రీవాల్ అరెస్టు, కాంగ్రెస్ బ్యాంకు కాంగ్రెస్ డబ్బుల మీద పైసలకు ఐటీ నోటీసులు ఫ్రీజ్ చేయడం, ఐటీ నోటీసులు ఇవ్వడము, ఆ తర్వాత ఇక ఎన్డీఏలో లేని పక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ అభ్యర్థుల పైన ఈడీ బెదిరింపులు, సిబిఐతోని బెదిరింపులు, ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలను దుర్వినియోగం చేసినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం రేపొద్దుగా అలా ఏమంటారు, వాళ్ళ నాయకుడు ఏమంటుండు, వాళ్ళ పార్టీ నాయకుడు,
మాకు 400 ఎంపీ స్థానాలు వస్తే, ఎంపీలు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తా ఉన్నారు వీళ్ళు. భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం కదా, దేశంలో కంప్లీట్గా సరే భారత రాజ్యాంగాన్ని మా టాపిక్ అంటే ముందు దేశంలో ఉన్నటువంటి మీడియా కంప్లీట్గా నేషనల్ మీడియా మోడీ బెదిరింపులకు గురైపోయి మోడీ వలలో చిక్కిపోయింది. మోడీ తప్ప ఇంకో జపం లేదు ఆ మీడియా. ఇక్కడ కేజ్రీవాల్ అరెస్ట్ అనేటువంటి టాపిక్ ఈ ఎలక్షన్ బాండ్ల దుర్మార్గాన్ని చర్చకు రాకుండా నేషనల్ మీడియా అట్లా పెట్టి కేజ్రీవాల్ని పైకి తీసుకొచ్చింది. ఇది పెద్ద కుట్ర. ఇక భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఏం జరుగుతాయంటే, ఇక్కడ ఈ దేశంలో ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది చూసినవా, అది ఉండకపోవచ్చు. లేలే ఇక్కడ కొంతమంది బతకాలి మీ తోలని చంపేయాలంటే డిక్టేటర్షిప్ అంటారు దీన్ని. నరేంద్ర మోడీ గారు తెలియని నియంతలాగా తయారైపోయింది ఈ దేశానికి. అందుకోసమే అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది మొన్న, అందుకోసమే జర్మనీ మాట్లాడుతూ ఉంది, అందుకోసమే లండన్ మాట్లాడుతూ ఉంది, ఏంది ఇక్కడ ఇట్లా జరుగుతుంది ఏంది దేశంలో అని. వెంటనే వీళ్ళు కౌంటర్ నరేంద్ర మోడీ, మా దేశ సార్వభౌమ అధికారంలోకి మీరు వేలు పెట్టాల్సిన అవసరం లేదని అంటారు. ఐక్యరాజ్యసమితి అదే చెప్తా ఉంది ఏదో జరుగుతుంది ఇండియాలో అని. ఈ దేశ ప్రజలు గుడ్డిగా నమ్మి, గుడ్డిగా కన్నులు మూసుకొని భక్తుల లెక్క తయారైతే మోడీకి, మీరు చూడండి ఎంత పెద్ద ప్రమాదం ఉందో ఈ దేశానికి. ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 100 కోట్ల పంచాయతీలో కేజ్రీవాల్ ఫిడ్ ప్రోకో మనీ ల్యాండరింగ్ యాక్ట్ను కూడా మార్చిండు కేసీఆర్. ఎవరు? నరేంద్ర మోడీ. మనీ ల్యాండరింగ్ యాక్టులు 2018లో మార్చిండు. మార్చి విపక్షాల మెడలకు కళ్ళెమేసి, గొలుసులేసి, నోర్లు కట్టేసి, కాళ్ళు కట్టేసి, మీడియా గొంతు పైన కాలు పెట్టి డిక్టేటర్షిప్ చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ. ఇది అత్యంత ప్రమాదకరం. మీరు వీలైతే ఒకసారి ధ్రువరాటే వీడియో ఏదైతే ఉందో మీరు ఒక్కసారి చూడండి. ఈ వీడియో చూస్తే 10 గంటల్లో 4.6 మిలియన్ల మంది చూసిరు. ఇది ఎందుకు చూసిరు, ఏం కథ, ఈ అబ్బాయి ఏం చెప్తా ఉన్నాడు అనేది ఒకసారి చూడరు విత్ ఆధారాలతో సహా ఉంటుంది. ఇందులో చాలా ప్రమాదంలోకి పోతా ఉన్నాం. తమాషా కొద్దీ ఏమీ తెలవకుండా విషయం అర్థం చేసుకోకుండా గుడ్డిగా ఎడ్డిగా కొంతమంది వ్యక్తులను, కొన్ని సంస్థలను సమర్థిస్తే అది చాలా ప్రమాదకరం. ఇది ఇప్పుడు తెలుస్తలేదు మీకు. ఇంకొకసారి కనుక నరేంద్ర మోడీ, నిన్ననే ఒక ఆయన చెప్పినా, ఏదైతే ఈవీఎంలు తయారు చేసేటువంటి కంపెనీ ఉంటుందో ఆ కంపెనీలో ఉన్నటువంటి 4 వ్యక్తులు ఇలా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఈవీఎంల కాడ వాళ్ళ మనుషులు వచ్చేసారు, ఎలక్షన్ కమిషన్లో వాళ్ళ మనుషులు వచ్చేసారు, ఈడీ సిబిఐ ఐటీ వీళ్ళ చేతుల్లోనే ఉంది, మీడియా వీళ్ళ చేతుల్లోనే ఉంది. నోరు ధరిస్తే ఈడీ కేసు. ఎంత ప్రమాదంలో ఉందో ఆలోచన చేసుకోరు.